పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు సునీల్ రెడ్డి అని. అంతకు ముందు మన పార్టీలనే ఉండిపోయాడు, అంతకు ముందు మన జాగృతుల్నే ఉండిపోయాడు. కానీ ఒక సామెత ఉంటది, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని. మనిషి మంచోడైతే సరిపోదు, మనిషి ఏ పార్టీలో ఉన్నాడో అనేది కూడా ముఖ్యం. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, సునీల్ మంచోడే కావచ్చు, వాళ్ళకు వీళ్ళకు పిల్లవాళ్ళకి ఏమైనా సాయం చేస్తుండొచ్చు, కానీ ఆయన ఉన్నటువంటి పార్టీ మంచి పార్టీ కాదు. ఒకప్పుడు సురేష్ రెడ్డి అన్న కాంగ్రెస్ లో ఉంటే, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు సమైక్య పాలకుల దగ్గర కొట్లాడి ఒక 18 కోట్లు తెచ్చుకొని ఇక్కడ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేయించుకోగలిగాడు. కానీ అంతకుమించి మన ప్రాంతానికి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఇయ్యలే, ఏనాడు కూడా ఇచ్చే మనసు వాళ్ళది కాదు. ఇప్పుడు కూడా ఉట్టి మాటలు చెప్తున్నారు తప్పితే, కాంగ్రెస్ కు మీరు వేసే ప్రతి ఓటు మురికి కాలువలో పడేసినట్టే. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మనం కర్ణాటకలో నిన్నగాక మొన్న ప్రజలు నమ్మి కాంగ్రెస్ ఓటేసారు. కరెక్ట్ నెల తిరిగే లోపల చేతులు ఎత్తేసిండు అక్కడ ముఖ్యమంత్రి గారు. ఏమంటుండు, పైసలు వెళ్తలేవు, చేసిన వాగ్దానాలు నేను చేసే పరిస్థితి లేదని చెప్తూ. మరి పైసలు సంపాదించలేకపోతే ఎందుకోసం రావాలి అధికారంలో? మీకు గుర్తుంటుంటది, కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ వచ్చిన కొత్తలా పరిస్థితి ఏందో నాకు తెలియదు, దీని సంగతి ఏందో చూడాలి, రాష్ట్రంలో ఎంత సంపాదన ఉందో ఆలోచించుకోవాలి, ఇవ్వాలి ఇవ్వలేదు కానీ ఒక 6 నెలల తర్వాత కరెంట్ ఇస్తానని ఆయన చెప్పిండు. అంటే అది బాధ్యత గల మనిషి మాట్లాడే మాట. ఇవాళ ఎక్కించుకోగలుగుతా ఉన్నాం మనం. హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, అక్కడ వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు, మన సంపద పెరుగుతున్నది కాబట్టి గ్రామాలలో పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కంపెనీలు తీసుకొచ్చే నాయకుడు, అటువంటి పాలసీలు చేసే నాయకుడు, ప్రతి ఒక్కరిని సంజాయించుకోగలిగే నాయకుడు, ఒక రాజకీయ సుస్థిరతను మెయింటైన్ చేసే నాయకుడు, శాంతి భద్రతలు ఇచ్చే నాయకుడు, అటువంటి నాయకుడు ఉన్నప్పుడే కంపెనీలు వస్తాయి, సంపద పెరుగుతుంది. సంపద పెరుగుతూనే ప్రజలకు ఆ సంపద పంచిపెట్టేటటువంటి సౌలత మనకు వస్తుంది. మరి మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, మనకంటే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు ఉన్నారు. మనం గంటా పదంగా చెప్తాం, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారని. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నాయకులు ఎవరు చెప్పమనండి? సునీల్ రెడ్డి రేపు ఊర్లలో తిరిగినప్పుడు మీరు అరవండి, నీ సంగతి కాదు సునీల్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి ఎవరు? ఎందుకంటే ఇదివరకే తెలంగాణ బొంగల పట్టదు. ఒకసారి ఆగమైన 60 ఏళ్ళు ఆగమైన, ఆ 60 ఏళ్ళ పంచాయతీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టుపడుతున్నాం మనం. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి.